దేవునికి మహిమా ఘనతా కలుగును కలుగునుగాక రోగములు నిన్ను ఏం చేయలేవని నేను మనవ చేస్తూ ఉన్నాను దేవుని బిడలను రోగములను మరణము ఏం చేయలేందని నేను తెలియజేస్తూ ఉన్నాను హాలూయా ప్రైస్తలాడాలూయా గ్లోరే రోగాలు గీగాలు నిన్ను ఏం చేయలేవు యా వార్త పదకొండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినాం యోహాన్సు వార్త పదకొండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినాం ఏసు రాయి తీసివేడి అని చెప్పుగా చనిపోయినవని సహోదరి అయిన వార్త ఏసు ప్రభువారు అంటున్నారు ఆ సమాధరాయి తీసేయండి ఏసు ప్రభువారు చెప్పారు ఆ తీసేయండి ఆ సమాధరాయి తీసేయండి అనారాయణ దేవునికి స్తోత్రమాలూయ పదిహేడవ వచనంలో చూస్తే యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండేనని నేను మరి ఇక్కడ లాజరు చనిపోయినాడు మరియా మార్తల సహోదరుడైనటువంటి లాజరు చనిపోయినాడు ఈ భాగం మనందరికీ తెలుసు ఎన్నోసార్లు వినుంటాము నేను చాలాసార్లు బోధించాను కానీ ఈ దినాల్లో మనకి వర్తమానం అవసరమని మీకోసం తీసుకువస్తూ ఉన్నాను దేవుడు అలా నన్ను నడిపించాడు దేవుని స్తోత్రం లాజర్ అయితే చనిపోయాడు బేతనీయ గ్రామంలో విషాదం అలుముకుంది మరి వాళ్ళందరూ కూడా ఏడుస్తూ వేదన పడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రం అలలుయ్యా ప్రైస్తలాడాలూయ్యా కాబట్టి ఇరవై వచ్చినంలో మార్త ఏసు వచ్చి చున్నాడని వినాయను ఎదుర్కొని వెళ్ళను కానీ మరీ ఇంట్లో కూర్చుండి ఉండిను మార్త ఏసుతో ప్రభువాన్ని ఇక్కడ ఉండి నెడలను నా సహోదరుడు చావుకుండును అనిను దేవునికి స్తోత్రమాలలు అప్రయిస్తలాడు ముప్పై ఒకటో వచ్చినంలో గనుక ఇంటిలో మరియ కూడా ఉండి ఆమెను ఓదార్చుండిన యుధులు మరియ త్వరగా లేచి వెళ్ళట చూచి ఆమె సమాధి ఎద్దకు ఏడ్చుటకు అక్కడికి వెళ్ళినను చూని ఆమె వెంట వెళ్ళిరి దేవునికి స్తోత్రం మరియా మార్తల కుటుంబంలో విషాదం అలుముకుంది తన సహోదరుడైనటువంటి లాజరు చనిపోయాడు నాలుగు రోజులు అయిపోయింది అప్పటికే అతని సమాధి చేశారు భద్రం చేశారు జాగ్రత్త చేశారు ఆ సమయంలో యేసు ప్రభు వారు అక్కడికి వచ్చారు ఆయన వచ్చి ఇరవై తొమ్మిదో వచనంలో మనం ముప్పై తొమ్మిదో వచనంలో చదువుకున్నాం ఏ యేసు రాయి తీసివేయడని చెప్పగా దేవునికి స్తోత్రం ఇంక యేసు ప్రభువారు వారి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆ రాయి తీసేయమన్నాడు నీ జీవితంలో కష్టాలను రోగాల్ని ఆయన తీసివేయడానికి ఆయన యొక్క బాధ్యతది ఆయన పనే అది దేవునికి స్తోత్రం నీ జీవితంలో ఉన్న రోగములను కష్టములను వ్యాధులను బాధలను నీ ఆవేదనను తొలగించడమే ఆయన ఉద్దేశం ఆయన పని ఆయన కర్తవ్యం ఆయన డ్యూటీ దేవునికి స్తోత్ర అందుకే అంటున్నాడు ఏసయ్య ఆ రాయిని తీసేయండి తీసేయండి ఆ రాయిని అన్నాడు హాలూయ్య ప్రేమిస్త నీ జీవితంలో ఏ సమస్య అయితే ఉందో ఆ రాయిని తీసేయడమే వేసే యొక్క ఉద్దేశం నీ పట్ల ఆయన ప్రేమ ఆయన బాధ్యత ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు హాల లూయ కాబట్టి రోజున నీ జీవితంలో ఆ రాయిని తీసేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు కష్టాన్ని నష్టాన్ని తీసేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి తీసేయమన్నాడు వాళ్ళు అన్నారు అన్నప్పుడు సహోదరి అయినటువంటి వార్త ప్రభు అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను దేవుని స్తోత్రమలలోయ్యా అయ్యో అవంటుంది రాయితీమంటే దేవుడు రాయితీమని చెప్పినప్పుడు అవంటుంది అయ్యో అతడు చనిపోయి నాలుగు దినములు అయిపోయింది అని వార్త చెప్తూ ఉంది పదకొండు ముప్పై తొమ్మిదో వచ్చినంలో మనం చూసినప్పుడు గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను దేవునికి స్తోత్రం ఆమె చెప్తుంది అయ్యో ప్రవ్వా అతను మరణించి నాలుగు రోజులైతే అయిపోయింది అయ్యో ఆమె సహోదరుడు ఎంతో వేదన ఉంది వాళ్ళు ఏడుస్తున్నారు దుఃఖపడుతున్నాడు బాధపడుతున్నారు అప్పటికే నాలుగు రోజులు అయిపోయింది అవంటుంది అంటుంది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ చనిపోయిన వ్యక్తిని ఒకసారి కరసారి చూడాలనుకుంటున్నాడేమో అని అనుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది కనబడుతుంది ఎందుకంటే ఆయన మాట్లాడతాడు కింద అనుకున్నారు వాళ్ళు ఆయన మరి వారి కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు మనలందరిని ఆయన ప్రేమిస్తున్నాడు అదే విధంగా నేను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే ఈ లోకాన్ని తన కుమారుని పంపించాడు ఈ లోకానికి దేవునికి స్తోత్రం నీ జీవితంలో ఉన్న కష్టము నష్టములు లేనటువంటి వ్యాధి సమస్య అనేటటువంటి రాయిని తీసేయడమే రాయిని తొలగించడమే రాయి నీతి పడేయడమే యేసు క్రీస్తు యొక్క వారి పని దేవునికి స్తోత్రం అలలుయ్యా ప్రైజులాడలూయా అందుకే ఆయన నీ ప్రభు అయి ఉన్నాడు నీకు సహాయం చేసే దేవుడు మరి లాక్డౌన్ డేస్లో నువ్వు ఎలా ఉన్నావో అని నేను ధైర్యపరచడానికి ప్రియమైన దేవుని బిడలరా నేను ధైర్యపరచడానికి వర్తమానాన్ని తీసుకొస్తున్నాను దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడతాడు తన దైవజనుల ద్వారా మాట్లాడతాడు తన దైవ బిడల ద్వారా మాట్లాడతాడు మీరు ఆ మాటలు విని విశ్వసించాలి విశ్వాసంతో మోక్కరించి ప్రార్థన చేసి ప్రార్థనలో గడపాలి దేవుని కొరకు జీవించాలి వాక్యాన్ని చదివి అందులో నడుచుకోవాలి ఆయన ఈ మాటలు ఇవన్నీ చేసిన తర్వాత నీ జీవితంలో రాయి అనేటటువంటి మొండి దాన్ని తీసేసేటటువంటి కష్టాన్ని కృపగలిగిన దేవుడు ఆయన హాల లూయా ప్రైస్తలాడు హాలూయ్యా హాలే లూయా కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు ఆయన కడసారి చూడడానికి వచ్చాడేమో అని అనుకుంటున్నారు కడసారి చూడటానికి కాదు అందుకేమంటుంది అయ్యా ఇప్పటికీ అతను చనిపోయి నాలుగు దినాలైపోయింది వాసన కొట్టును మన భాషలో చెప్పుకోవాలంటే కంపు కొట్టేస్తుంది మనం దేవుని దగ్గరకు వచ్చినట్లయితే కంపుగింపు కొట్టం దేవునికి స్తోత్రం సువాసన పరిమళం వెదజల్లినట్లుగా సువాసన భరితంగా మారిపోతాం నువ్వు సువాసన భరితంగా నేను ఎప్పుడో ప్రసంగం చేయాలనుకున్నాను కానీ వివాహంలో ద్రాక్షారసం రుచి కలిగిందిగా వాసన కలిగిందిగా రంగు కలిగిందిగా మును పోనోదానికంటే శ్రేష్టమైనదిగా వారు ఎప్పుడూ చూడనిదిగా ఆయన కృప వలన మారింది నీవు నేను మన జీవితాలు అంతే అలలుయ్య చెప్పండి హాల లూయా ప్రైజ్లాడ్ మనం దేవుని కొరకు జీవిస్తే మనకు కావలసినవన్నిటిలో ఆయన జోక్యం చేసుకుని నడిపించే దేవుడు ఆయన హాల లూయా ప్రైజులాడ్ అలూయా కంపు కొట్టేస్తుంది అని చెప్తుందామా కంపు కొడుతుందాయా అని చెప్తుంది దేవునికి స్తోత్ర మనం ఆయన బిడలై నడుచుకుంటే కష్టాలు ఉండొచ్చు లాక్డౌన్ ఉండొచ్చు కరోనా సంచారం చేస్తుండవచ్చును కానీ శద్రకు మహకు ఆవేదన గోలును అగ్నిగుండం లేస్తే అగ్ని వాసన కూడా తగలేదు దాని సింహాల బోన్లు వేసినప్పుడు సింహపు నోళ్లను దేవుడు మూసినట్లుగా నీకు నాకు సహాయం చేసే దేవుడు ఆయన హాలలు ప్రైజ్లాడు గ్లోరీ భయపడకూడదు మనం ఎవరు మరి మా అమ్మాయి బెంగళూరులోనే వాళ్ళు డ్యూటీలో ఉండిపోయింది మెడికల్ ఫీల్డ్ మెడికల్ కోడింగ్లో ఉండిపోయింది ఎందుకంటే వాళ్ళు సెలవు ఇవ్వలేదు లాక్డౌన్ డేస్కి ముందు ఇంకా లాక్డౌన్ డేస్లో రాలేకపోయింది అందులో సెలవు కూడా లేదు అప్పుడప్పుడు మాకు విచారం కలుగుతుంది అప్పుడప్పుడు చాలాసార్లు బాధపడుతూ ఉంటాం కానీ దేవుని ఎందు ధైర్యం పొందుకుంటా ఉంటాం మేమందరం కుటుంబంలో అందరూ ఒకరు మొకాల ఒకరు చూసుకుంటా ఉంటే మరి అమ్మాయి ఒకటే అక్కడే మాకు దూరంగా ఉండిపోయింది కానీ మేము ఆయన వద్దకు వెళ్ళి అనదినము బలపరచబడుతూ ఉన్నాం నేను చెప్పాను ప్రవ్వా మేము ఏం చేయలేము నువ్వే తోడు నీడని భద్రత కాపుదల బిడతో కూడా ఉండి నడిపించు ప్రవ్వా నీకు అప్పగిస్తున్నానని చెప్పాను దేవునికి ప్రైజ్ ప్రైజ్లాట్ దేవుడు మనల్ని నడిపించే సమర్థుడు నాయకుడు కృపామయుడు కాబట్టి నీళ్ళు ద్రాక్షారసంగా మారి రుంగు రచ్చి వాసన కలిగినట్లుగా నీ నా జీవితంలో పెను మార్పులు కలిగి రుచి కరిగిందిగా మారుతుంది జీవితం సరే అంటుంది వాసన కొట్టేస్తుంది దేవుడా మన జీవితాల్లో కంపు కొట్టినా కొట్టకపోయినా పాపమనే కంపుతో ఉంటే ఆయన్ని పవిత్రీకరిస్తాడు పరిశుద్ధ పరుస్తాడు నీ పాపములు తీసివేస్తాడు యేసు ప్రభువారు నీ నోటి తోపుకొని హృదయములు అంగీకరించినట్లయితే నీ పాపములు తీసివేసి నేను పరిశుద్ధుడుగా మారుస్తాడు నువ్వు ఎటువంటి ఘోర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎటువంటి ఘోరమైన విషయాల్లో ఉన్నప్పటికీ వేదనలో బాధలో సమస్యలు ఉన్నప్పటికీ ఆయనలు నీవు మనం గనక నేను ఉన్నట్లయితే మనం బ్రతకగలం జీవించగలం ఆయన మహిమను పొందగలం ఆయన కృపలో వర్ధిల్లగలం దేవుని స్తోత్ర హాలే లోయ కంపగొట్టే మన జీవితాలని ఫలభరితంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆయన మార్చగలడు దేవునికి స్తోత్రం ప్రైజులాడాల లోయ మన జీవితాల్ని ఫలభరితంగా అమ్మ సహోదరుడా సహోదరి నీ జీవితాన్ని ఫలభరితంగా ఆయన మారుస్తాడు నీ జీవితాన్ని ఫలభరితంగా ఆయన చేయగలడు దేవునికి స్తోత్రం ప్రైజులాడాల లు నీవు నేను కంపు కొట్టం అమంటుంది ప్రవ్వా కంపు కొడుతుందేమో రీజన్ ఉంది మన మనకు రీజన్స్ ఎన్నున్నా మన ఇబ్బందులు ఎన్నున్నా మన బాధలు ఎన్నున్నా ఇక్కడూ మా అమ్మాయి అక్కడుంది మేము ఇక్కడ ఉన్నాం ఆరేడు గంటలు తన దగ్గరికి ప్రయాణం వెళ్ళలేం చాలాసార్లు వేదన పడ్డాం బాధపడ్ బాధ వస్తుంది కానీ తల ఉంచి చేతులు ఎత్తి నీవే మా సహాయకుడు మా దేవుడు మనం ఎప్పుడో ప్రార్థన చేశాను ప్రభు నీ బిడ్డ చుట్టూ నీ అగ్ని ప్రాకారము తోడుగా ఉంచండి నీ కృపను అనుగ్రహించండి నాయన మేము దూరంగా ఉన్నా నీవు నీ కృపతో నింపేవాడు ప్రవ్వా అని ప్రార్థించి బలపరచబడి తృప్తిపరచబడ్డాం దేవునికి స్తోత్రం మన కంపును మన జీవితంలో నుండి మన మురికిని తీసివేసేవాడు కంపు కొట్టే జీవితాన్ని ఆహ్లాదకరంగా దీవెనకరంగా ఉపయోగకరమైనదిగా నేను క్రిత వర్తమానం చెప్పాను కరువులో సహాయం చేసేటటువంటి దేవుడు కుష్టి రోగులను వాడుకుని అద్భుతాన్ని చేస్తాడు దైవజనుడు ప్రవచనం ద్వారా మన జీవితాల్ని ఆ వర్తమానం వినండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి మరొక వీడియోలోనికి నేను రావాలంటే ఒక ప్రసంగాన్ని మీ మధ్యలోకి తీసుకురావాలంటే దేవునికి స్తోత్రం అలాలు యా ప్రైస్తలాడ్ ఇవన్నీ నేనేదో మాట్లాడడానికి కాదు మరలా చెప్తున్నాను దేవుడు నాకు భారం ఇచ్చాడు ఒక్కొక్క వీడియో పోస్ట్ చేయాలంటే ఒక రోజు పడుతూ ఉంది దేవునికి స్తోత్రం ఒక్కొక్క వీడియోని రికార్డింగ్ చేసి పోస్ట్ చేయాలంటే ఒక్కొక్క రోజు టైం పడుతుంది అన్ని పనులు వదిలేసి ఈ లాక్డౌన్ రోజుల్లో దేవుని బిడలను బలపరచాలని దేవుని చిత్తానుసారంగా ఆయన ప్రేరణ చేత ప్రార్థిస్తూ ప్రార్థనలో గడుపుతూ ఈ వర్తమానాలను మీ దగ్గర తీసుకొస్తున్నాను ఉన్నాను దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి బలపరిచి నడిపించును గాకా హలలూయా నీకు తోడై ఉండును గాక్క హలలూయ ప్రైస్తలాడలూయ గ్లోరీ ఈ కంపు కొట్టే జీవితాన్ని దేవుడు మహిమకరంగా మార్చాడు అవును నా జీవితాన్ని కంపు కొట్టే జీవితాన్ని దేవుడు మహిమకరంగా మార్చాడు నీ జీవితాన్ని ఆమె చెప్తుంది నాలుగు రోజు ప్రభు ఇప్పటికి నాలుగు రోజులు అయిపోయింది నీ జీవితాన్ని నీ జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని ఆమె ఎవరో చూసినప్పుడు చిన్న అందరికీ ఊరేసి ఈరోజు మా పాప ఫోన్లో మాట్లాడింది నాతో నేను చెప్పాను దేవుడు లేకపోతే జనులు ఇలాగే ఉంటారు ఆమెకు బాధ ఉంది ఆమె సూసైడ్ చేసుకుంటే పిల్లలు ఎవరిని చూసుకుంటారని ఆమె ప్రేరేపించబడి చేసుకో ఉంటుంది అని నేను మాట్లాడాను దైవ సేవకులు కావాలి మీకు సలహాలు ఇవ్వడానికి వాకింగ్ చెప్పి నేను బలపరిచి నడిపించడానికి దైవ సేవకులను నువ్వేం కష్టపడకుండా నీకు రూపాయి ఖర్చు లేకుండా మరి వర్తమానాలు మీ దగ్గరికి తీసుకురావడానికి ఎంతో డబ్బుని మేము ఖర్చు పెడుతూ ఉన్నాం దేవునికి స్తోత్రమాలలో ఇయ్యా మరి ఈ రోజుల్లో సంఘపరిచర్ చేయలేని రోజులు ఈ విధంగా మీ దగ్గరికి దేవుని కృప తీసుకురావాలని దైవ సేవకులు అందరూ కూడా ప్రతి ఒక్క దైవ సేవకులు ఆన్లైన్లో వారు వారు వంతు కృషిని వారు సలుపుతూ మీ దగ్గరకు తీసుకొస్తూ ఉన్నారు హాల లూయ్యా మీరు ఎలా ఉన్నారు ఎలా దేవుని మాటలు వింటూ ఉన్నారు ఇదేదో క్యాజువల్గా ఫేస్బుక్లు యూట్యూబ్లు ఓపెన్ చేసి క్యాజువల్గా తీసుకుంటున్నారా దయచేసి మీరెవ్వరూ కూడా అలా ఉండొద్దని దయతో మనవి చేస్తూ ఉన్నాను మీరు అలా ఉన్నారని కూడా నేను అనుకోవటం లేదు దేవునికి స్తోత్రం అలా లూయ్యా అందుకే చెప్తున్నాను మరలా మా బోటి వాళ్ళు కూడా మీ కొరకు శ్రమించాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ మీద ప్రెస్ చేసి లైక్ కొట్టండి ఒకవేళ ఎవరన్నా ఆ బెల్లైకన్ మీద ప్రెస్ చేయలేని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం రానివారు పక్కన వాళ్ళు ఎవరైనా తెలిసిన పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర ఇచ్చి ఇంట్లో పెద్దల గురించి మాట్లాడుతున్నాను ఈ విషయం చేసుకోండి ప్రేమైన వార్లరా మీ కామెంట్లు పెట్టండి మరొక వర్తమానం ఒక్కొక్క వర్తమానం తీసుకురావాలంటే మూడు నాలుగు గంటలు ప్రిపేర్ అయ్యి కానీ ప్రార్థించి కానీ అంతా సెటప్ చేసుకొని కానీ మేము రాలేకపోతున్నాం ఒక రోజు పడుతుంది ఒక వర్తమానాన్ని మీ దగ్గర తీసుకురావటానికి ఈ కంపు కొట్టే జీవితాలు దేవుడు గొప్ప కార్యములు చేయగలడు 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 ఆమె ప్రైజ్లాడాల లుయ్యా నీ జీవితములు దేవుడు గొప్ప కార్యములు లోకములు పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఏ విధంగా కనబడుతూ ఉన్నా నీ అయితే అయినా మహా గొప్ప కార్యములు చేసి నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చగలడు నీ జీవితాన్ని ఆనందదాయకంగా దీవనకరంగా మార్చగలడు దేవునికి స్తోత్రం అలలుయ్యా కాబట్టి రాయి తీసేమన్నాడు ఆయన మన జీవితాల్లో ఉన్న కష్టం నష్టం అనే రాయిని తీసేయడమే ఆయన వర్క్ పని డ్యూటీ బాధ్యత ఆయన ప్రేమ కాబట్టి వారు ఏం చేశారంటే ప్రేస్తలాడాలలో ఇయ్యా నలభై మూడు వచ్చినం చదువుకుందాం దేవునికి స్తోత్రం ముప్పై తొమ్మిదో వచ్చనం నలభై వచ్చనం చదువుకుందాం కాబట్టి వారు రాయిని తీసేశారు అందుకు ఏసు నువ్వు నమ్మిన దేవుని మహిమను చూతూ ఆమెతో అన్నాడు దేవునికి స్తోత్రమాలలు ఇ అంతట వారు ఆ రాయి తీసివేసిరి నలభై వచనంలో మనం చూసినప్పుడు ఆయన చెప్పాడు నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు మనం నమ్మాలి విశ్వసించాలి అన్ని పరిస్థితుల్లో నమ్మాలి ఆయన మీద ఆనుకోవాలి మరలా చెప్తున్నాను ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను ఆహారము ఇంట్లో ఏ విధమైన వ్యాధి బాధలు ఉన్నాయో వాటి కొరకే ఆ వర్తమానంలో మాట్లాడాను అయితే ఇప్పుడు కూడా చెప్తున్నాను నీ అవసరతలు అక్కర్లు ఏదో ఒక రీతిలో ఆయన తీరుస్తాడు గవర్నమెంట్ ద్వారానో ఇతర మనుషుల ద్వారానో ఏదో ఒక రీతిగా నీ అవసరతలు నమ్మినడల నీవు దేవుని మహిమను చూడగలవు తర్వాత వారు రాయి తీసేస్తారు దేవునికి స్తోత్రం ప్రయిస్తలాడాలలుయా ఏసు నలభై మూడవ వచ్చినంలో ఆయన దేవునికి స్థుతించాడనుకోండి ఆయన అలాగ చెప్పి లాజరో బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టని బాడైన వాడై వెలుపలికి వచ్చను అతని ముఖం రుమాలు కట్టబడి అంతటి ఏసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పను దేవునికి స్తోత్రం దేవునికి మహిము కలుగునిగాక ప్రైజ్లాడాలో లూయా ఆ బాధలో ఉన్న మరి ఆ ఆ మార్తలను దేవుడు ఓదార్చి ఆ రాయి తీసేయండి అన్నాడు తీసేశారు మన జీవితం ఇంత అయిపోతుంది కొడుతుంది అనుకోవద్దు అప్పుడు ఆయన అన్నాడు లాజరు రా బయటికి రా అనగానే ఒక మాటతో మృతుడు సజీవుడుగా మారాడు ఏసు మాట ఎప్పుడైతే వింటామో నడుచుకుంటామో మనం సజీవులుగా మార్చబడదాం వచ్చాడు బయటికి లాజురో బయటికి రా రా లాదురో బయటికి అనంగానే బయటికి వచ్చాడు అప్పుడు ఆయన చెప్పాడు ఇతను కట్లు ఇప్పు అతను పోనీయండి దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక మరొక వర్తమానంలో కలుసుకుందాం దేవునికి మహిమ ఆమె